వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు రద్దయ్యాయి. వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా పరీక్షలను రద్దు చేసినట్లు తెలంగాణ సర్కార్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో 10th లో ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. అయితే ఈసారి గ్రేడ్ పాయింట్ ఆవరేజ్ పొందే విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. 2018 లో చూసుకున్నట్లయితే 4768 మందికి 10/10 జీపీఏ రాగా 2019 లో 8676 మందికి 10/10 జీపీఏ వచ్చింది. ఈ ఏడాది సుమారు 100,000 మంది స్టూడెంట్స్లకు 10/10 జీపీఏ వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో 5,09,079 మంది రెగ్యులర్ స్టూడెంట్స్ పరీక్షలు రాస్తూ ఉండగా ప్రభుత్వం పరీక్షలను రద్దు చేసిన కారణంగా అందరి దృష్టి గ్రేడ్ పాయింట్లపై పడింది. ప్రైవేట్ స్కూళ్ల నుంచే సగానికి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. ప్రైవేట్ మేనేజ్మెంట్లు తమ స్కూళ్లలో చదివే ప్రతి విద్యార్థికి ఒక్కో సబ్జెక్టులో 15 నుంచి 20 వరకు ఇంటర్నల్ మార్క్స్ వేశాయి. మెజారిటీ స్టూడెంట్స్కు 19-20 మార్కులు వేసినట్లు తనిఖీలు చేసిన అధికారులు చెప్తున్నారు. ఈ లెక్కన సుమారు 100,000 స్టూడెంట్స్కు 10 జీపీఏ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది 10th ఎగ్జామ్స్ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించింది. అయితే 10th ఫలితాలను మరో 10 రోజుల్లో ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం స్టూడెంట్ల ఇంటర్నల్ మార్కుల లెక్కలతో పాటు విద్యార్థుల పేర్లు, పుట్టిన తేదీ, ఇతర వివరాలను మరోసారి పరిశీలిస్తున్నారు అధికారులు. ఇంటర్నల్ మార్కులతో జీపీఏ తీయడం సులభమే అయినా సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.